మోహన్ గారు ఏమంటారు జనసేన దీని మీద? అందరికీ నమస్కారం అండి. సార్, మేము 14లో బీజేపీతో టీడీపీతో పోటీ చేసిన మాట వాస్తవం. అది అఫీషియల్ గా పొత్తు పెట్టుకొని పోటీ చేయడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం ఎలక్షన్ ఉందనగా టీడీపీ నుంచి బయటికి రావడం జరిగింది. అది అఫీషియల్ గా బహిరంగంగానే ఆ పార్టీ నా అధ్యక్షులు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కానీ, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి మీద కానీ, వాళ్ళ మంత్రులు అవినీతిని ఎండగట్టి మరి ఆ సంవత్సరం పాటు ఎక్కడ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు జరిగినా అందులో ప్రభుత్వం యొక్క అవినీతిని ఎప్పటికప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎండగట్టుకొని రాబట్టే వైసీపీకి అన్ని సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయాన్ని వెంకటరెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము అంత పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్డ్ అయ్యి లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతిని ఎండగట్టబట్టి అప్పుడు లైవ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన కార్యకర్తలు కూడా ఓటేశారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. పదే పదే చెప్పిందే 10 సార్లు చెప్పి నమ్మించాలని ఆయన చాలా తాపత్ర పడుతున్నట్టు, దానికోసమే డిబేట్ కోసినట్టు కూడా స్పష్టంగా కనబడుతుంది. చెప్పి చెప్పి అరిగిపోయిన రికార్డు లాగా చెప్తా ఉన్నాడు ఆయన అన్ని అన్ని ప్రోగ్రామ్ లో కూడా. అది కరెక్ట్ కాదు. మేము 14లో అఫీషియల్ గా పొత్తు పెట్టుకున్నప్పుడు 19లో పెట్టుకుంటానికే ఇబ్బంది ఏంటి? ఆ రోజే 30-35 సీట్లు తీసుకొని టీడీపీ తరఫున మేము పొత్తులో ఉండి పోటీ చేసేవాళ్ళం కదా. మాకు 15-20 సీట్లు వచ్చాయి కదా. అందులో ఆపరికం సాయి గారు కాకపోతే ప్రజల్ని ఏదో ఇంకా నమ్మించాలి, నమ్మ పలికించి ఏదో రకంగా వీళ్ళు పాపం కట్టుకోవాలనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కరెక్ట్ కాదు చెప్పింది చెప్పడం అనేది. మీరు టీడీపీ కలిసి ప్రయాణం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు, అది గుర్తు పెట్టుకోండి. 14లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు మీరు? చంద్ర లక్ష కోట్ల అవినీతి నిర్పరుడు జగన్మోహన్ రెడ్డి, నేను సీనియర్నే, నాకు అవకాశం ఇస్తే అతని యొక్క అవినీతిని అంతా కక్కిస్తాను 100 కోట్లు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైనా ఒక ఎంక్వైరీ కానీ ఒక కేసు కానీ కట్టారా చంద్రబాబు నాయుడు గారు? కట్టలేదు. మీరేం చేశారు 19 ఎలక్షన్ ముందు 6 లక్షల కోట్లు అవినీతి చేశారు. తండ్రి కొడుకులు నా ఈ శాఖలు ఎంత, ఈ శాఖలు ఎంత, అవినీతి చక్రవర్తి ఒక పుస్తకం వేశారు చంద్రబాబు గారి మీద. మరి మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా చంద్రబాబు గారికి సంబంధించి ఒక కేసు కానీ ఒక ఎంక్వైరీ కానీ చేశారు? నదీ ప్రాంతంలో అక్రమ కట్టడాలో ఉన్నాడు ఆయన, నది ఒడ్డంపట ఉండటం వల్ల ఆ నీటి మట్టాలు పడిపోయి ప్రకాశం బ్యారేజ్ మీద డెల్టా అంతా ఎండిపోతుంది, ఇతర అక్రమ కట్టడాలు కూల్చేయాలి, ఖాళీ చేయాలని చెప్పి రోజు మీ కనపత్రం సాక్షి టీవీలో చూపించారు. వచ్చి 2-4 సంవత్సరాలు అయింది అన్న, చంద్రబాబు గారిని ఖాళీ చేయించారా లేదా డెల్టా రైతులు కాపాడారా? ఇదంతా ఎడ్జిస్ట్ మీ అంతా కలిసి ప్రయాణం చేస్తుంది కాదా వెంకటరెడ్డి గారు? మీరు టీడీపీ కలిసి దొంగ నాటకాలు ఆడి ప్రజల్ని మబ్బి పెడతా ఉన్నారు, ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక అంశం మీద ఎక్కడన్నా ప్రతిపక్షం తప్పు చేసినప్పుడు అవి 3 పార్టీలు కాదు 30 పార్టీలు ఉన్న ఒకటే మాట మాట్లాడతారు. మీరు చేసేది తప్పే అంటారు తప్పితే ఇంకో పదం రాదు, ఖండనిస్తున్నామంటారు తప్పితే ఇంకో పదం రాదు. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ముగ్గురు కలిపి ఒకటే అన్నారు, మీరు ముగ్గురు కలిపి ఒకటే అన్నారు అని చెప్పి మసిపూసి మారేడి కాయ చేద్దాం అనుకుంటే అది తప్పు. 3 కాదు 30 పార్టీలు ఉన్న అదే మాట్లాడతారు. దొంగలు తగినగా కలిసి ప్రయాణం చేస్తుంది మీరు. ఏ 14 నుంచే 19 వరకు ఆయన మిమ్మల్ని ఏం చేయలేదు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు మీరేం చేయలేదు చంద్రబాబు గారిని? ఎందుకు ఇల్లు ఖాళీ చేయించలేకపోయారు? ప్రజాధనాన్ని 10 కోట్లు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ను పడేశారు. నది ఒడ్డున ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇల్లు ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? ఏ మీ లాలుచీలు ఏంటి ఇందుట్లో? ఆయన ఎంక్వైరీలు ఏమైనా 6 లక్షల కోట్లు అన్ని చక్రవర్తి అని పుస్తకాలు వేశారు కదా, ఈ శాఖలు ఎంత, ఈ శాఖలు ఎంత తీయలేదే బయటికి. ఈ రోజుకి కేవలం ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలి, లబ్ధి పొందాలి అనుకుంటే కడుపుకోండి, తప్పితే అసత్య ఆరోపణలు మట్టికి చేయమాకండి. మీరు 150 సీట్లు ఇచ్చారు, రైట్, చక్కగా పరిపాలన చేయండి, చక్కగా అవకాశం ఇస్తే ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు. మంచి పని చేయబోతే వాళ్ళు కూడా మీలాగా సంకల్పం కోరుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు 19 గుణపాఠం చెప్పారు ప్రజలు, మీకు కూడా అదే చిత్తశుద్ధి జరిగింది. రైట్ రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.